సాధువులు కానీ అఘోరాలు కానీ అటు ఏడు జన్మలు ఇటు ఏడు జన్మలు కూడా చూడగలుగుతారు, అంత శక్తి కూడా ఉంటుంది అని చెప్పి నేను మేము చేసుకొని నేను మూడు జన్మల వరకు చూసుకున్నాను. ఏడు జన్మలు కాదు, మూడు జన్మలు. మూడు జన్మ ముందు జన్మ నాది ఉన్నది. ఏంటి ఆ స్థలానికి పోయేస్తాడు, జాతర మొన్న అయిపోయింది, నా మనమడు ఇప్పుడు వచ్చింది ఉన్నా ఆయన ముందు జన్మ మనమని చూపిస్తాను సాదు నా మనమడు అవుతాడు. ముందు జన్మ నాది, అప్పుడు కిష్టాయని నా పేరు, ఇప్పుడు కిష్టాయని నా పేరు. అప్పుడు అదే ఇప్పుడు అదే. అప్పుడు జీవ సమాధి పొందినటువంటిది పగడియాలలో ఉంటుంది, దగ్గర ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొన్న జాతర అయింది మనం అయితే ఆయన ఓన్లీ మీరు మీరే చూసుకుంటారు, అవతల వాళ్ళది కూడా అలా చూపించడానికి మనమని వచ్చి ఇక్కడ వచ్చి వచ్చాడు కదా. నీవు నీవు నేను నేను చూపిస్తేనే కదా వచ్చింది అందులో, లేకపోతే నా దగ్గర ఎందుకు బాగుంటారు. ముందు చూపించాలి వాళ్ళకు, లేకపోతే ఎట్లా అవ్వాలి, ఎట్లా ఎట్లా చూపించారు చూపించగలుగుతాను. నీకు ఇంట్రెస్ట్ నువ్వు ఎందుకు చూపిస్తాను, నన్ను నా విద్యకు నా క్లాస్ నా కాలేజ్కి రావాలి. వస్తాను నేను కూడా, నాకు కూడా అట్లా రావాలి నా కాలేజీకి వస్తే. ఎన్ని రోజులు రావాలి, ఏంది పాటి వాడి ఎక్కువ ఏమి ఉండదు, అంతే పాటి వాళ్ళ సర్వం సాధించవచ్చు. 40 రోజులు మీతో ఉంటే నాతో ఇక్కడ కాదు కేదార్నాథ్ మన కదిరి మనం వెళ్దాం ఒకసారి తీరిక తీసుకో. ఈ జన్మ ఎప్పటికుంటారు, గివే కెమెరాలు గివే లెక్క గివే ఉంటాయి, దాని కూడా పొందాలే కదా. నాకు కూడా యాస్టకు వచ్చింది, దాని కూడా పొందాలి. నేనంటే ఏంది తెలుసుకోవాలి, నేను ముందేమున్నా ఇప్పుడేమున్నా రేపేమైతా ఇది తెలుసుకోవాలి. ముందు పైడేళ్ళకి ఇష్టాయా, ఇప్పుడు కృష్ణగిరికి ఇష్టాయా, ముందు జన్మ కూడా ఉన్నది ఇప్పుడు చెప్పారు మన బలపురం అవతల వ్యక్తి మనిషి కూడా చెప్పగలుగుతారా? అన్నీ చెప్పగలుగుతా. ముందు ఆడున్నావు నువ్వు, నీ అడ్రస్ కోయి కూడా చెప్పవచ్చు చెప్పచ్చు. అన్నీ గిరి సృష్టి వాళ్ళు ఉన్నారట నా భక్తులు, గిరి సృష్టి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తనని తను తెలుసుకుంటేనే బాగా, అంతే తనని తను తెలుసుకుంటే పురార్థమైతే చెప్పేవన్నీ నిజమనిపించాయి కదా మనిషికి. నా శాశ్వతంగా నిజంగా నమ్మే మనిషి కాదు, అనుమానం మనిషి, మనిషిలో చాలా అనుమానం, అన్ని ఎవరిలో ఉండదు, ఏ జంతువులో ఉండదు, ఏ దాంట్లో ఉండదు, మనిషిలో పట్టిన విశ్వాసం నమ్మకం ఉండాలి దానికి. నమ్మకం ఉంటే అన్ని ఏర్పడతాయి. సో ఒక మనిషిని చూస్తే ఏ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఉండడం చెప్పగలుగుతారా? అదే అదే కదా, ఎందుకు వస్తున్నాడు రోగిష్టిని మొట్టమొదటి ఏ లోపల బాడీలో ఏం పోయి చెప్పగలుగుతాం ఫస్ట్. ఆ డాక్టర్ చెప్పిన రిపోర్ట్ చేసిన దానికి దీనికి లింక్ కరెక్ట్ ఉండాలి. ఓకే, ఈ రోగాలు పక్కన పెడితే ఈ మధ్యకాలంలో భార్య భర్తల సమస్యలే ఎక్కువ ఉన్నాయి, ఎవరు చూసినా కూడా డైవర్స్ లేదంటే గొడవలు ఇవే కనబడుతున్నాయి. దాని కారణం అటువంటికి అటువంటి వాళ్ళు చాలామంది మీ దగ్గరకు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. మరి వాళ్ళకి ఏంటి, మద్యానికి బానిసలై కొందరు ఉంటారు, మద్యానికి బానిసైన అవుతారు కదా, దానివల్లనే సర్దుకొని పోలేక ఇప్పుడు కలికాలం చివరి గడియాలి ఇవి, అదే జరుగుతుంది. ఇప్పుడు భార్య భర్తలు ప్రేమగా అనురాగంగా లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. ఇప్పుడు చూడండి ఈ ప్రభుత్వ దీనికి ఎంత కారణం ఎవరు, ప్రభుత్వమే. నేనంటే గాలిలు కూడా కాదు, ప్రభుత్వం ఎట్లా అంట, ఇప్పుడు ఆడపిల్లకు సమాన హక్కు ఇచ్చింది కదా పూర్వం ఉండేనా, లేదు లేదు. ఆడికి వెళ్ళి చెల్లెలు వస్తుందా అంటే అన్నదమ్ములు ఎంత ప్రేమ పండుగలు చేయాలి, పబ్బాలు చేయాలి, తినబెట్టాలి, ఏమేమో చేయాలి, అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రేమ భావన పంచుకునేట్టు ఆ రోజుల్లో. ఇప్పుడు ఉన్నదా, చెల్లెనే మొక్కుతున్నారు అడుగు అని కేసు వేయాలన్నా ఏం చేయాలి, కోర్టు గుంజాలా ఏం చేయాలి, అవి నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ ప్రేమాలు ఉన్నాయా, ఇప్పుడు ఒకటి కాగితం ముక్కలకు లక్ష్యం డబ్బుకు మీద ప్రేమ చూస్తున్నారు కానీ రక్తబంధం ప్రేమ మొత్తం మర్చిపోయినరు. దా చివరికి అడిగేయాలి అంటారు అందుకే.